ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ హవా కొనసాగుతోంది వైరస్ లాక్డౌన్ల కారణంగా డిజిటల్ ప్లాట్ఫామ్ కు మరింత డిమాండ్ పెరిగింది ఈ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది కొత్త టెక్నాలజీ ఇంటర్నెట్ మొబైల్ స్ట్రీమింగ్ సేవలు వంటి అందరికీ అనుకూల ధరల్లో ఉంటున్నాయి దీంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది దీనికి తోడుగా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా కంపెనీలు కూడా ఇండియా బాట పడుతున్నాయి అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లు చేరి మరింత ఫేమస్ అయ్యాయి అంతేకాకుండా తమ మార్కెట్ ను మరింత పెంచుకున్నాయి ఈ సంస్థలు కేవలం హాలీవుడ్ కంటెంట్ ను ఇండియన్ ప్రేక్షకులపై రుద్దకుండా సొంతంగా కంటెంట్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాయి వాటిని మనం ఒరిజినల్స్ గా పిలుస్తున్నాం ఈ ఒరిజినల్స్ లో హిందీలో కేరా నుండి రాధిక ఆప్తి వరకు వెబ్ సిరీస్ చేస్తూ అటు డిజిటల్ లో ఇటు సినిమాల్లో మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారు అయితే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు టాలీవుడ్ కూడా పాకింది దీంతో వెబ్ బాట పడుతున్నారు తాజాగా హీరోయిన్ అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ నటిస్తోంది మరో అగ్రతార కాజల్ అగర్వాల్ కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది ఇక ఈ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టింది వ్యవహరించనుంది దీంతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని ప్లాట్ఫామ్ నుంచి తమన్నాకి ఆఫర్ వచ్చిందట ఓ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనుందట తమన్నా అయితే సినిమాలతో పోలిస్తే డిజిటల్ లో కంటెంట్ ను అనుకున్న విధంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇటు యావరేజ్ హీరోలు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు